మీ ఉత్సాహం చూస్తా ఉంటే నాకు అనుమానం లేదు. భూపేష్ రెడ్డి దూసుకెళ్తున్నాడు, బుల్లెట్ మారిగా ముందుకు పోతాడు, జన్మల మడుగులో సైకిల్ రెపరెపలాడుతుంది, తెలుగుదేశం పార్టీ ఎగరేస్తాడు. ఒకే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడుండే ఎమ్మెల్యేలంతా కూడా ఎట్లా ప్రవర్తిస్తున్నారు, భూపేష్ రెడ్డి మీకోసం పనిచేస్తాడు, ఇప్పుడుండే ఎమ్మెల్యే ఆయన కోసం పనిచేసుకుంటాడు. ఎవరు కావాలో మీరే ఆలోచించాలి. నేను విన్నాను ఈ మధ్య కథల కథలుగా, కడాని ఇక్కడ ఎవరన్నా తోపిడి బండి పెట్టుకుంటే, చిన్న చిక్కను కొట్టు పెట్టుకుంటే అందులో కూడా వాటాలు వెళ్ళాలి. ఏ తమ్ముళ్ళు విన్నారు కదా, ఇది దీనికంటే నీచం ఏమైనా ఉందా ఈ ప్రపంచంలో? ఇలాంటి వాళ్ళ ప్రజా ప్రతినిధులు సిగ్గనిపించలేదా మీకు? మన ఎమ్మెల్యే ఇలాంటి వాళ్ళంటే, అందుకే వాళ్ళని ఇంటికి పంపించాలి, భూపేష్ రెడ్డి గెలిపించాలని మరొక్కసారి కోరుతున్నా. ఇంకో పక్క జమ్మల మడుగు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి కంచు కోట. వెనుకబడిన వర్గాలు ఎక్కువ ఉండి నియోజకవర్గం ఇది చేనేత కార్మికులున్నారు, అదే మరి అనేక రకాలైన వెనుకబడిన వర్గాలు ఉన్నారు. నేను వచ్చింది సాగునీటి ప్రాజెక్టుల గురించి. ఈ ముఖ్యమంత్రికి ఎంత సమయమైనా ఎంత దోచుకోవాలని ఆలోచన తప్ప ప్రజలకు మేలు చేయాలని ఆలోచన లేని ముఖ్యమంత్రి వచ్చాడు. నేను అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈ కడప జిల్లాలో ఈ యొక్క జమ్మల మడుగులో ఏ ఒక్క చిన్న పనైందా తమ్ముళ్ళోని మిమ్మల్ని అడుగుతున్నా, ఒక్క ప్రాజెక్టు తెచ్చాడా, ఒక ఎకరాకు నీళ్లు ఇచ్చాడా? దేనికి ఎలాంటి ముఖ్యమంత్రి మనకు? రాయలసీమలో మీరు చూస్తే నేను 5 ఏళ్లలో 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఈయన ఖర్చు పెట్టింది ముష్టి 2,000 కోట్లు. నేను ఈ రాయలసీమలో పుట్టా, మళ్ళీ రాయలసీమను రత్నాల సీమగా చేసే బాధ్యత నాది. ఎందుకంటే ఈరోజు టెక్నాలజీ పెరిగింది, సంస్కరణలు వచ్చాయి, సంపద వస్తా ఉంది, పేదవాళ్ళు నిరుపేదలుగా మారే పరిస్థితి వస్తా ఉంది. దీనికి కారణం ఈ దోపిడీ రాజ్యం. దీనికి అంతం చేస్తాం, పేదవాడికి నేను అండగా ఉంటా, పేదవాడిని ధనికుడు చేసే బాధ్యత నాది. నేను ఎప్పుడు కూడా ముందు చూపుతో ఆలోచిస్తా, ఈ ముఖ్యమంత్రిని అడ్డ చూపు, దొంగ చూపు. ఇసుక ఏమైపోతా ఉంది, దొరుకుతా ఉందా మీకు? మీ ఇసుక హైదరాబాద్ లో దొరుకుతుంది, చెన్నైలో దొరుకుతుంది, బెంగళూరులో దొరుకుతుంది. ఏం తమ్ముళ్ళు మందు చూశారు కదా, ఇప్పుడు బిల్లు ఇస్తున్నారా మీ మందులు? మందుల షాపులో బిల్లు ఇవ్వరు, నాసిరకం మందు. ఈ కలెక్షన్ అంతా తాడేపల్లి ప్యాలెస్ కెళతాది. ఇలాంటి ముఖ్యమంత్రి నేను ఎప్పుడూ చూడలేదు. ఏదేమైనా మిమ్మల్ని చూస్తే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తా ఉంది. మళ్ళీ అటు చూస్తే ఇప్పటికే బాగా ఆలస్యమైంది. నేను అందుకనే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, మీ చేతిలో ఓటు ఆయుధం ఉంది. ఏది ఎవరు ఏమి లేదా ఉంటారు, చిల్లర మల్లర ఒకరిద్దరు ఉంటారు ఇక్కడ. కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటి, రేపు జరిగే ఎన్నికల్లో మళ్ళీ చెప్తున్నా, మీ పిల్లల గురించి మీరు ఆలోచించుకోండి, ఈ రాష్ట్రాన్ని గురించి ఆలోచించండి. తప్పకుండా భూపేష్ రెడ్డిని బలపరిచి రాష్ట్ర ఈ యొక్క జమ్మల మరుగులు తెలుగుదేశం పార్టీని గెలిపించండి. మీకు నేను అండగా ఉంటా. మా ఆడబిడ్డలకి మొన్నే మహాశక్తి ప్రోగ్రాం ఇచ్చాను నేను, అందులో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి మీరు చూస్తే
15,000 రూపాయలు అమ్మకు వందన కింద ఇస్తాను. ప్రతి ఒక్క ఆడబిడ్డకు 1,500 రూపాయలు నెలకు మీ అన్నగా మీ అకౌంట్ లో డబ్బులు వేస్తారని మా ఆడబిడ్డలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఏర్పాటు చేశారు. 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నా. ఇక్కడే తమ్ముళ్ళున్నారు, తమ్ముళ్ళు మీ అందరికి ఉపాధి కల్పించే బాధ్యత నాది. ఒకప్పుడు కల్పించాం, సంపద సృష్టించాం, మళ్ళీ ఆ శక్తి ఒక్క తెలుగుదేశం పార్టీకే ఉంది. రైతును ఆదుకుంటాం, అందరికి న్యాయం చేస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం.